దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలని ఓకే వాట్ ఎవర్ గాడ్ హస్ పుట్ ఇన్ మై హార్ట్ నేను ఇదేనా మీతో పంచుకోవాలని తలంచుతున్నాను ఐ వాంట్ టు షేర్ ఇట్ అమంగ్ యూ దయచేసి యోబు గ్రంథం జోబ్ లెట్ us turn in the bible to the book of job 8వ అధ్యాయము chapter 8 7వ వచనం లెట్ us read word 7 జోబ్ గ్రంథం జోబ్ chapter 8 the book 8. of job chapter 8 and verse 7 దయచేసి ఒకరు చదవండి let us all read and meditate it Amen. మరొకసారి ఇంకొకసారి వన్ ఇక్కడ యోబు గురించి తన స్నేహితులు సాక్ష్యం చెబుతున్నారు జోబు గురించి తన స్నేహితులు టెస్టిమనీ చేస్తున్నారు జోబు ఇస్ టెల్లింగ్ అ టెస్టిమనీ టు హిస్ ఫ్రెండ్స్ నో ద ఫ్రెండ్స్ ఇస్ టెల్లింగ్ ద ఫ్రెండ్స్ ఆర్ టెల్లింగ్ అ టెస్టిమనీ టు జోబ్ థాంక్ యూ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండెను యువర్ సిట్యుయేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇస్ స్మాల్ తుదకు అది మహాభివృద్ధి పొందును బట్ ద లేటర్ ఎండ్ వుడ్ ఇంక్రీస్ అబండెంట్లీ మొదట కొద్దిగా ఉంటుంది యువర్ సిట్యుయేషన్ విల్ బి నిటిల్ అది చివరికి అభివృద్ధి కలుగుతుంది అట్ ది ఎండ్ ఇట్ విల్ బి అబండెంట్లీ మన జీవితంలోకి ఏది వచ్చినా వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్ అది కొద్దిగానే వస్తుంది ఇట్ విల్ ఆల్వేస్ బి స్మాల్ ఆ కొద్దిది that small rojulu gadustu untunte when it comes to day to day nelalu gadustu untunte when it comes to months and months samvatsramulu gadustu untunte when it comes to years and years adi abhivruddhi kalugutundi it will increase abundantly idi yobunu gurinchi tana snehitulu sakshyam cheptunnaru this friends are giving a testimony to job yob yokka neetunu gurinchi maatladutunnaru they speaking about the righteousness of job యోబు యొక్క సత్యమును గురించి మాట్లాడుతున్నారు స్పీకింగ్ అబౌట్ ద ట్రూత్ అబౌట్ జోబ్ యోబు యొక్క భక్తి గురించి మాట్లాడుతున్నారు స్పీకింగ్ అబౌట్ ద బిలీఫ్ ద బిలీఫ్ ఆఫ్ ద డివోషన్ ఆఫ్ జోబ్ యోబ్ జోబ్ నీ యొక్క భక్తి నేను ఎరుగుదును He says that your devotion I have known. నీ నీతిని ఎరుగుదును. I know about your righteousness. నీ సత్యమును ఎరుగుదును. I know about your truth. అదే విషయమున నీ యొక్క స్థితి కూడా నేను ఎరుగుదును. I also know about your condition. అయితే ఒక రోజు so one day అది ఎంతో అభివృద్ధి కలుగుతుంది. One day it will be abundantly. కొన్ని సందర్భాలలో in certain situations ప్రజలు people మన గురించి మాట్లాడుతూ ఉంటారు people will be talking about us ఈ విధంగా మాట్లాడతారు they will talk in this way దేవుడు మీకు సహాయం చేస్తాడు god will surely help you దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు god will surely bless you దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు god will bless you abundantly ఎందుకు అలా చెప్తారు why will people say about this వారు మన ప్రార్థన ఎరుగుదురు గనక because they have heard our praise వారు మన నీతి గురించి తెలుసుకున్నారు గనక because they know about our righteousness వారు మన సత్యమును గురించి తెలుసుకున్నారు because they know about our truthfulness ప్రజలు మనలోన్న ఆత్మీయతను బట్టి because the people know our spiritual standard వాళ్ళు మన ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంటారు they will speak about blessing in our life యోబు స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు యోబు దగ్గర ఏమీ లేదు when Job's friend was speaking to Job he had nothing అన్ని కోల్పోయాడు he have lost everything అన్ని కోల్పోయాడు he have lost everything ఏడుగురు కుమారులు he have lost seven sons ముగ్గురు కుమార్తెలు three daughters 7000 గొర్రెలు 7000 sheep 3000 ఒంటెలు 300 camels 500 జతల ఎడ్లు 500 ఆక్స్ యా 506 గాడిదలు 500 donkeys అనేక మంది పనివారు many maid servants bible lo rayabadi undi this is written in the word of god turpu deshamulo from the north ayana chala goppa vaadu he was a very great man ayana goppa vaadu he was a very great man avanni kuda ayana kolipoyinadu he has lost everything kana adhe samayamuna at that very moment yobu gurinchi ko saaksham intunnam there is another testimony about job ayana yadarthavantudu he is a righteous man ayana yadarthavantudu yeah ఆయన నీతిమంతుడు ఇస్ ఆల్సో రైచస్ మ్యాన్ రైచస్ మ్యాన్ అండ్ జనరస్ జనరస్ మ్యాన్ ఆయన భక్తి కలిగిన వాడు ఈస్ అ డివోషనల్ మ్యాన్ ఇవన్నీ ఆయన కోల్పోయాడు ఫిజికల్ అన్ని హి హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు హి హావ్ లాస్ట్ ఆల్ ద మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కానీ దైవ సంబంధమైన ఆశీర్వాదం అలాగనే ఆయన దగ్గర ఉన్నది బట్ హిస్ డివోషనల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ వాస్ రిమైనింగ్ ద సేమ్ ఇవన్నీ కోల్పోయాడు హి హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ కానీ ఆశీర్వాదం మాత్రం ఇలాగుంది
But his devotion towards God was the same. అందుకనే తన స్నేహితులు చెప్పుతున్నారు. That's why his friends are testifying about Job. యోబు They're telling him, Job, నువ్వు అన్ని కోల్పోయినప్పటికీ you have lost everything. నీ స్థితి కొద్దిగా ఉన్నది. Your situation may be very small. నీ నీతికి తగినట్టుగా according to your righteousness. నీ సత్యమునకు తగినట్టుగా according to your truthfulness. దేవుడు నీకున్న కొద్ది దానిని God, what you have very nitil. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. God can bless it. Hallelujah. దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు. God can bless it abundantly. ఈ యొక్క సాయంత్రకాల సమయమున in this evening service నీకు చాలా కొద్దిగా ఉండొచ్చు. You may have very little with you. నువ్వు చాలా కొద్దిగా ఉండొచ్చు. You must be very small. అది కొద్ది జాబ్ కావచ్చు. You must be a very small job. అది కొద్దిగా ఆరోగ్యము కావచ్చు. Your health must be very small. నీకు కొద్దిగా ఫైనాన్స్ కొద్దిగా ఉండొచ్చు. Your finance may be very small. ఇవన్నీ ఒక భాగం అయితే it's only one part. వీటన్నిటికి మించిన More than this all, దేవాతి దేవుడు మన దగ్గర ఉన్నాడు. Gods of gods and lords of lords are with us. దేవుని శక్తి మనతో ఉంది. God's strength is with us. దేవుని సత్యం మనతో ఉన్నది. God's power is with us. ఆ సత్యం మనతో ఉంది గనక God the strength is in us. ఆ ఉన్న కొద్ది దాన్ని the little what we have, దేవుడు అభివృద్ధి పరుస్తాడు. God is going to bless it abundantly. దేవుడు అభివృద్ధి పరుస్తాడు. God is going to bless it abundantly. దేవుడు నమ్మదగిన వాడు. God is a faithful God. దేవుడు నమ్మదగిన వాడు. God is a faithful God. నన్ను జాగ్రత్తగా వినండి. You need to listen clearly. నన్ను జాగ్రత్తగా వినండి. You have to listen carefully. స్టార్టింగ్ లో మనం అన్ని కొద్దిగానే ఉంటాం. In the beginning everything is little. చిన్న రూమ్. We are very small people. చిన్న రూమ్. Small room. అది హౌస్ గా మారిపోతుంది. It will change into a house. Single person. Maybe a single person. Couples గా మారిపోతారు. Change into couples. Couples ఉన్నవారు. Couples ఉన్నవారు. That means people who are couples. కుటుంబముగా మారిపోతారు. They will change into a family. కుటుంబముగా మారిపోయిన వారు. The people who change from a family. Community గా మారుతారు. They change into a community. చిన్నదానితో ప్రారంభమవుతుంది. It will start from very small. కానీ అది పోతూ వెళుతూ వెళుతూ వెళుతూ. While you walk, while it goes on and again. అది అభివృద్ధి పొందుతుంది. It becomes very big. మన ఫైనాన్స్ స్థితి కూడా పెరుగుతుంది. Even our finances will increase in that way. వినండి లిసన్ కేర్ఫుల్లీ బాగా వినండి లిసన్ కేర్ఫుల్లీ మన ఇంట్లో వస్తువులు పెరుగుతాయి ఇన్ ఆ హౌస్ దేర్ ఆర్ థింగ్స్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ విల్ ఆల్సో చేంజ్ మన ఇంట్లో ఆ యొక్క ట్రెండ్గా ఉన్న విషయాలన్నీ వస్తువులను మన దగ్గరకు వస్తాయి ఆల్ వాట్ వి రిక్వైర్ కమ్ టు us అది లేటెస్ట్ అన్ని మన దగ్గరకు వస్తాయి విల్ హావ్ ఆల్ ద లేటెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అన్నిట్లో ఎదుగుతాం ఇన్ ఎవ్రీథింగ్ విల్ విల్ గ్రో ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ వేస్తున్నాను మీకు బట్ దేర్ ఇస్ అ క్వశ్చన్ విచ్ ఐఎమ్ పుట్టింగ్ టు యూ పెద్ద క్వశ్చన్ ఇది ఐఎమ్ పుట్టింగ్ అ క్వశ్చన్ టు యూ వాటితో పాటు విత్ దాట్ మన ఆత్మీయ స్థితి పెరుగుతుందే Does our spiritual life also increases? మన ప్రార్థన పెరుగుతుందే? Does our prayer life also increases? మన భక్తి పెరుగుతుందే? Does our devotion increases? అది చాలా ప్రాముఖ్యమైనది. This is very important thing to know. దేవుడు వాటికంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. God is telling carefully in the word of God. అన్ని పెరగాలి. Everything must increase. అన్ని పెరగాల. Everything must increase. ఒకసారి మా చర్చిలో ఈ విధంగా చెప్పాను. You need to understand one thing. చాలా మంది మా చర్చిలో దశమ భాగం ఇస్తారు. In our church most of the people give us tenth that is tithes. చాలా మంది ఇస్తారు. Lot of people give tithes. దాంతో చాలా పరిచర్య జరుగుతుంది. In that lot of work of God is done. నేను ఆల్ బ్లెస్సింగ్స్ కొరకు ప్రే చేస్తున్నాను. I will always pray for a blessing over the tithes. అప్పుడు దేవుడు నా హృదయంలో ఒక మాట పెట్టాడు. Then one day God has put it in my heart. వారి దశమ భాగం ఇంక్రీజ్ అయ్యింది గాని the tithes have increased in their life. వారి సండే ఆఫరింగ్ ఇంక్రీజ్ అవ్వలేదు. But the Sunday offering has not increased. బాగా అర్థం చేసుకోండి. You need to understand carefully. India దేశములో in the country of India ప్రతి ఆదివారం every Sunday వాక్యం విన్నందుకి when they listen the word of God వాళ్ళు దేవుని కానుకేస్తారు. They will give an offering to God. వారు దేవుడు ఇచ్చిన ఉద్యోగానికి what God has given them a job వారు తైత్ ఇస్తారు. They will give a tithes for the job. Monthly once తైత్ ఇస్తారు. Monthly once they give a tithes. కొంతమంది weekly once తైత్ ఇస్తారు. Some people give weekly tithes. వారి యొక్క పనులను బట్టి according to their fruit. అవి కాకుండా not other than that వాక్యం విన్నందుకి or listening to the word of God offering yastaru they will give an offering to God appudu nenu cheppanu then I told them devudu michinandiki meeru tithe istunnaru gaani because God has blessed you are giving a tithe to God kani meeru
రక్షించబడినది మొదలుకొని ఈ రోజు వరకు అదే మీ యొక్క ఆఫరింగ్ ఉన్నదని చెప్పాను. ద డే యు ఆర్ గాట్ సేవ్డ్ టిల్ నౌ యు ఆర్ గివింగ్ ద సేమ్ అమౌంట్ ఇన్ ఆఫరింగ్. ఆఫరింగ్ పెరగాలని చెప్పాను. ద ఆఫరింగ్ నీడ్స్ టు ఇంక్రీస్ వెన్ యు ఆ మాటను కొంతమంది తీసుకున్నారు. అండ్ దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ టుక్ ఇట్ as it came oka family offering increase cheyatam prarambhinchindi. So one family started to increase the offering, double chesindi, they gave double the offering. Ani peru Swarna Kumar, his name Swarna, and his name is Swarna Kumar. Ani vidhanga cheppadu, he had told in this way, pastor garandi, pastor ఆ మాట నా కొరకే చెప్పారు మీరు. యు హావ్ స్పోకెన్ దిస్ టు మీ. ఎప్పుడైతే నేను ఆఫరింగ్ ఎక్కువ వేయటం ప్రారంభించాను, వెన్ ఐ స్టార్టెడ్ టు ఇంక్రీస్ ద ఆఫరింగ్, దేవుడు నా యొక్క ఆశీర్వాదాన్ని అభివృద్ధి పరిచాడు. గాడ్ స్టార్టెడ్ టు బ్లెస్ మీ అబండెంట్లీ, నా ఫైనాన్స్ ని అభివృద్ధి పరిచాడు. గాడ్ స్టార్టెడ్ టు బ్లెస్ మై ఫైనాన్స్ అబండెంట్లీ. ఇంకొక బ్రదర్ చీరితిగా చెప్పిండు అతని. దిస్ బ్రదర్ హస్ కమ్ అండ్ టోల్డ్ దిస్ టు మీ. ఆయన పేరు జాన్ వెస్లీ. హిస్ నేమ్ ఇస్ జాన్ వెస్లీ. అన్నా, హి సెడ్, బ్రదర్, నేను చేసిందే మీరు చెప్పినారు. What I am doing is what you have spoken. నా మనసులో అదే ఉన్నది. That is in my heart. నేను అలా అనుకున్నాను. I have thinking in my heart. నీ సండే ఆఫరింగ్ పెంచాను. I have increased the offering this Sunday. దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. God started to bless me. బాగా అర్థం చేసుకోండి. You need to understand very carefully. అభివృద్ధి అనేది abundantly means మన ఉద్యోగంలో ఉండాలి. It needs to be in a job. Mana kutumbamlo undali. It needs to be in a family. Mana spiritual life lo undali. It must be in a spiritual life. Mana devunni koraku chese karyamlo undali. It has also need to be in the work which we do adi for God. Adi chinnadiga prarambhamainappudu chesthe it may begin very small. Adi chinnagane prarambham avutundi. It will always start with a small thing. Adi peddaga avvali. It will become very big. Adi peddaga avvali. It has to become big. Idinana today ఎంత మంది ఉన్నది పెద్దగా కావాలనుకుంటున్నారు? Who is expecting the blessing to become big? Amen. Amen. ఎంత మంది ఉన్నదాన్ని పెద్దగా కావాలనుకుంటున్నారు? How many people are expecting their blessing to increase? అది జాబ్ కావచ్చు. It may be in job. Finance కావచ్చు. It may be in finance. మీ హెల్త్ కావచ్చు. It may be in your health. మీ పిల్లల స్టడీస్ కావచ్చు. It may be your children's education. మీ కుటుంబంలో ఏదైతే మీకు చిన్నదిగా అనిపిస్తుందో, whatever it is small in your family. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. Let me tell you this word. మనం ఎంత ఎదుగుతున్నా, how we grow, మనకి ఎన్ని సమకూర్చబడుతున్నా, everything what we get మనకి చిన్నగా కనిపిస్తుంది. It will always appear to be small. మనకి చిన్నగా కనిపిస్తుంది. It always appear to be small. ఒకప్పుడు నాకు సైకిల్ ఉంటే బాగా అనుకున్నాను. Once upon a time I thought if I have a cycle. సైకిల్ తో చాలా సంతోషించాను. I was very happy with the cycle. అప్పుడు చిన్నగా అనిపించింది నాకు. After that I think that cycle is very a small thing. తర్వాత నాకు మోటార్ సైకిల్ ఉంటే బాగా అనిపించింది. Then I think that I need to have a motorcycle. అది కూడా వచ్చింది. That also came. అది నాకు చిన్నగా అనిపించింది. That also appeared to me to be a very small thing. తర్వాత కార్ ఉంటే బాగా అనిపించింది. Then I thought if I have a car will be good. కార్ వచ్చింది. Car also came. ఆ కార్ కూడా చిన్నగా అనిపించింది. ఈవెన్ దట్ కార్ అపియర్ టు బి వెరీ స్మాల్. నేను ఎదుగుతా ఉన్నాను. ఐఎమ్ గ్రోయింగ్ ఎవ్రీ టైమ్. నాకు వనరులు వస్తూ ఉన్నాయి. డిజైర్స్ ఆర్ కమింగ్. కానీ అవి కూడా చిన్నగా అనిపిస్తున్నాయి. బట్ దోస్ ఆల్సో అపియర్ టు బి వెరీ స్మాల్. నేను మా ఇద్దరు పిల్లలు, ఐ అండ్ మై టూ చిల్డ్రన్, ఒక చిన్న రూమ్ లో ఉన్నాము. వి వేర్ స్టేయింగ్ ఇన్ ఎ వెరీ స్మాల్ రూమ్. ఒక చిన్న రూమ్ లో ఉన్నాము. ఇన్ ఎ వెరీ స్మాల్ రూమ్. అప్పుడు మాకు మంచిగా అనిపించింది. వి థాట్ ఇస్ వెరీ నైస్. అప్పుడు బాగా అనిపించింది. అప్పుడు కూడా బాగా అనిపించింది. దెన్ ఆల్సో ఇట్ అపియర్స్ టు బి వెరీ నైస్. కానీ ఇప్పుడు పెద్ద ఇల్లు అయింది. Now it became a big house. Aina maaku chinna ga anipistundi. But still it appears to be small. Devunni aashirvadamu, the blessing of God, okka sari tho aagi poyedi kaadu. It will not stop just once. Devunni aashirvadanu manam kolavalemu. We cannot measure the blessing of God. Devunni aashirvadam intene anukolem manamu. We cannot think that the blessing of God is limited. Eduguta untunte, when we are growing spiritually, devunni aashirvadalu veduguta untayi. The blessing of God also increases abundantly. Enta ekku vastu untunte, how much of thing we get inside, avi chinna ga vali. It will always appear to be small. Avi chinna ga vali. It has to be small. Avi chinna ga vali. It has to be small. Avi chinna ga aithe, when it becomes small, nu peddani koraku chustavu. You will look for big things. Nu peddani koraku chustappudu, you will look for big things. Nu devuni vaipu chustavu, you will see towards God. Nu devuni vaipu chustavu, you will see towards God. ప్రతి పెద్దది కూడా, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ బిగ్, దేవుని నుండి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈ సాయంత్రకాల సమయంలో, ఇన్ దిస్ టుడే ఇన్ దిస్ ఈవినింగ్ సర్వీస్, చిన్న పెద్ద కావాలంటే యూ నీడ్ టు సీ అ స్మాల్ బికమింగ్ బిగ్. నేను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను. ఐ విల్ టెల్ టూ ఆర్ త్రీ థింగ్స్. చాలా బాగా వినండి. వి నీడ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. రెండు మూడు విషయాలు చెప్తాను. ఐ విల్ టెల్ ఓన్లీ టూ ఆర్ త్రీ థింగ్స్. అందరం చేయిద్దాం. చిన్న పెద్ద, లెట్ us lift up our hands. Amen. Hallelujah. 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 Hallelujah.
అందరికీ నమ్మకం ఉంది కదండి చిన్న పెద్ద గేతి అని. హౌ ఆల్ హ్యావ్ అ బిలీఫ్ లిఫ్ట్ అప్ ది హ్యాండ్స్. ఆమేన్. ఆమేన్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఐ విల్ టెల్ అ స్మాల్ స్టోరీ. ఒక భార్యాభర్తలకు ఒక కొడుకు ఉన్నాడు. దేర్ ఇస్ అ ఫ్యామిలీ అండ్ హ్యావ్ అ సన్. ఆ కొడుకుతోనే ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి మాట్లాడుతూ ఉండేది. ఎవ్రీ టైమ్ ద సన్ యూస్ టు టాక్ టు ద ఫాదర్. డాక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేది. దే వాంట్ హిమ్ టు బికమ్ అ డాక్టర్. డాక్టర్ గురించి మాట్లాడుతూ. సో దే ఆల్వేస్ టాక్ దట్ హీ నీడ్స్ టు బి అ డాక్టర్. నువ్వు డాక్టర్ అవ్వాలరా. దే టెల్ దట్ యు మస్ట్ బికమ్ అ డాక్టర్ వన్ డే. నీవు పెద్దవాడు అయిపోతావు. యు హావ్ టు బి అ బిగ్ మ్యాన్. నువ్వు పెద్ద హాస్పిటల్ కట్టాలా. యు హావ్ టు బిల్డ్ అ బిగ్ హాస్పిటల్. నువ్వు కార్లో వెళ్ళాలి. యు హావ్ టు గో ఇన్ అ కార్. అనేక మందికి నువ్వు సేవ చేయాలి. యు హావ్ టు సర్వ్ మెనీ పీపుల్. ఆ పిల్లోడు ఎదుగుతా ఉంటే ఇవన్నీ విని సంతోషిస్తా ఉన్నాడు. వెన్ దిస్ boy was growing, he felt very happy while he was growing. Kan school time ku vachinappudu, but when he came to school, vala tandri, his father, oka slate ichi gave him a slate. School ki ellara annadu. He said go to the school. Vaadu antadu. So the son is telling the father, nee school ki ellana antadu. The son is telling, I am not going to the school. Nu em avutaru annadu. So the father asks, what are you going to become? Doctor annadu. He said doctor. Nu school ki ellara antadu. So the father is telling, you have to go to school. But ni school ki ellagan doctor avutanu antadu. He said, I will not go to school, but I want to become a doctor. Manam chaala vintamu. We will listen to many things. Chaala manaku kavalani aash untadi. We all will want to desire what God has for us. Kani vinnat cheyam. But what we listen, we don't do. Satan gadu chaala telivi kallavadu. The Satan is also a very clever person. Vinataniki baaga aasakti chupettiddi. He will show everything to us. Vinataniki chaala interest chupettiddi. He will to listen to it is being very interesting. Chaala santoshanga vintam. We will always hear it with joy. Baagundani cheputam. We will think it is very nice. Kana dani manam aacharanalo bedataniki. But when we try for it, cheyalem. Cheyalem manam. We cannot do it. Cheyalem. We cannot do it. అదే ఈ పిల్లోడు స్కూల్ కి వెళ్ళమంటే వెళ్ళనంటే అర్థం. సో దిస్ చైల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఐ డు నాట్ వాంట్ టు గో టు స్కూల్. కానీ డాక్టర్ కావాలి. బట్ హి వాంట్స్ టు బికమ్ అ డాక్టర్. మనకి చిన్నయన్ని పెద్దకి కావాలి. ఎవ్రీ స్మాల్ థింగ్ నీడ్స్ టు బికమ్ బిగ్. కానీ ఇప్పుడు కొన్ని వినాలి. సో వి హావ్ టు లిసన్. విన్నది మనం పాటించాలి. వెన్ వి లిసన్ వి నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. అప్పుడే చిన్నది పెద్దదైపోయింది. దెన్ ఓన్లీ ద స్మాల్ థింగ్ బికమ్స్ అ బిగ్ థింగ్. నీకు చిన్నదైంది. It may be a small thing for you. Vere valaki pedda ganipiyochu. But for a poor people it may appear to be big. Vere valaki chinnadi. For the poor people it may be a small thing. Manaki pedda ganipiyochu. It can be a big thing for us. Kani mana daggara unna chinnadi anukunnadi. Whatever we think is small for us, adi peddaga avutundi. It will become big. Bible cheptundi. This is what the Bible says. Modati ni koddiga unnadi. The Bible says it may be your beginning may be small. Kani chivariki adi peddaga unnadi. But the end will be big. Hallelujah. అది విస్తరించుతుంది, మహాభివృద్ధి అవుతుంది. It will be big abundantly. Increase అనేది. It will increase abundantly. Increase అనే ఎదగటం అనేది. When it grows, yes, increase అనేది. Increase when it increases. అది ఎదుగుతా ఉండేది. పెరుగుతా ఉంటది. Yeah, grown up. Grown up. ఎదుగుతా ఉంటది. It will grow up. ఎదుగుతా ఉంటది. It will grow up. అది ఎంత వరకు ఎదగాలో అంత వరకు ఎదిగింది. How much it has to grow, it will grow. అది ఇంక్రీజ్ అనేది. That is the meaning of increase. బైబిల్ అది చెప్తుంది. That's what the Bible says. మీకున్న కొద్దిది. What you have little, అది పెద్దగా అవుతుంది. That will God will make it big. అది పెద్దగా అవుతుంది. God will make it big. ఆ పెద్దగా అవ్వాలంటే, if it has to become big, మనం ఒకటి చేయాలి. We need to do one thing. మొదటి రాజులు ఫస్ట్ కింగ్ First Kings 18th chapter 44 verse. First Kings chapter 18 verse 44. Then it came to pass the seventh time that he said, there is a cloud as small as a man's hand. Amen. Rising out of the sea. So he said, go up, say to Ahab, prepare your chariot and go down before the rain stops you. Amen. ఇక్కడ మనం ఒక చిన్న దాన్ని చూస్తున్నాం. Yeah, we see something small. అది దాని పేరు మేఘము. We see it's called cloud. మేఘము. It's called cloud. మేఘము చాలా చిన్నదిగుంది. The cloud is very small. ఇక్కడ ఏలియా మాట్లాడుతున్నాడు. Yeah, the prophet Elijah is speaking. ఏలియా మాట్లాడుతున్నాడు. The prophet Elijah is saying. తన దాసునితో మాట్లాడుతున్నాడు. He's speaking to his servant. తన దాసునితో మాట్లాడుతున్నాడు. He's speaking to his servant. అహాబు వెళ్ళిపోయాడు. He says that King Ahab has gone. ఏలియా పర్వతం ఎక్కాడు.
We see that Elijah has climbed the mountain. ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. He is praying over there. దీనికంటే ముందు ఒక సవాలు చేస్తున్నాడు. Over here we see there is a challenge thrown. అక్కడ వర్షము రాబోతుందని చెప్పాడు. Here we see that it is going to rain. వర్షము రాబోతుందని చెప్పాడు. He said that it's going to rain. దానికంటే ముందు before that ఆకాశము కంటే అగ్ని దించాడు. ఆకాశము నుండి అగ్ని దించాడు. Before that we see that fire came down from heaven. మరి బయలు దేవతలందర్ని అతమార్చాడు. Here we see that all the prophets of Baal were killed. వాళ్ళందర్ని తరిమేశాడు. He have driven them and killed them. బాగా అర్థం చేసుకోండి. You need to understand carefully. దేవుడు ఒక కార్యము చేసిన తర్వాత when God does a miracle, ఇంకొక కార్యము చేస్తూ ఉంటాడు. God will do another miracle. ఒక కార్యము చేస్తాడు. When God does a miracle, మరొక కార్యం చేస్తాడు. He is going to do another miracle. ఎప్పుడైతే ఏలియా దేవుని కార్యము చూశాడో when Elijah saw the hand of God, ఇప్పుడు అహాబు దగ్గరికి వెళ్తున్నాడు. He is going to King Ahab. ఏ రాజా అహాబు, he is saying to King Ahab, నిన్ను నిన్న I have told you. నిన్నటి కాల సమయమున నేను దేవుణ్ణి అగ్ని దిగిరావటం చూశాను. You saw yesterday that how fire came down from heaven. దేవుడు నా మాట విన్నాడు. God has answered my prayer. దేవుడు నా ప్రార్థన విన్నాడు. God has answered my prayer. దేవుణ్ణి అగ్ని పంపాడు. God has sent fire down. శత్రువును తరిమాడు. God destroyed the enemy. అదే నమ్మకముతు. With that belief. అదే విశ్వాసముతు. With that belief. నీతో మాట్లాడుతున్నా. God is speaking to you. అహాబు. అహాబు. ఇగో రాజు వర్షము రాబోతుంది. It is going to rain. వర్షము రాబోతుంది. It is going to rain. అప్పటికి 3.5 సంవత్సరాలు వర్షము లేదు. For 3.5 years it did not rain. ఏ మాత్రం ఆధారము లేదు. There was no hope. కానీ దేవుని ఏలియా దగ్గర ఆధారం ఉన్నది. But there is a solution with the prophet Elijah. ఆయన దగ్గర ఆధారం ఉన్నది. There is a solution with the prophet. ఏంటి ఆధారం? What is the solution? నిన్నటి కాల సమయంలో జరిగిన అద్భుతం. What happened yesterday was the miracle. దేవుని అగ్ని దిగిరావటం. God brought down fire from heaven. దేవుని కార్యము తన జీవితంలో చూడటం. God has done a miracle in the life. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. Yeah, let me tell you one thing. పోయిన సంవత్సరం ఒక కార్యం నీ జీవితంలో జరిగింది. Last year there is a miracle happened in your life. ఈ సంవత్సరం ఒక కార్యమును దేవుడు జరిగిస్తాడు. God is going to do a miracle even in this year. ఆ కార్యమును బట్టి according to that miracle ఈ కార్యమును మనం మనసు పెడతాం. We will put this miracle there. నిన్నటి కాలశ్రమలో కార్యం దేవుడు చేస్తాడు. Last yesterday what God has done a miracle. రేపు కార్యం చేస్తాడు. God is going to do a miracle tomorrow. నిన్నటి కాలశ్రమలో చేసిన కార్యాన్ని బట్టి yesterday's miracle. రేపటి దాని గురించి మాట్లాడతాం. To talk about tomorrow. అదే ఏలియా చేశాడు. That's what the prophet Elijah did. అహాబు. He's saying to King Ahab. వర్షము రాబోతుంది. It is going to rain. ఆయన పలికాడు. When he spoke, ఆయన పలికాడు. When he spoke, ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. He started to pray. ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. He started to pray. ఏలియాకు తెలుసు. The prophet Elijah knows. ఏలియాకు తెలుసు. The prophet Elijah knows. ప్రార్థన ఏదైనా చేయగలిగిద్దని. He said that prayer can do anything. ప్రార్థన ఏదైనా చేయగలిగిద్దని. Prayer can do anything. ఎంత అద్భుతమైన చేయగలిగిద్దని. God can do any miracle to pray. ఆయన ప్రార్థిస్తున్నాడు. Yeah, the prophet Elijah is praying. ఒకసారి ప్రార్థించాడు. When he prayed. ఒకసారి ప్రార్థించాడు. When he prayed once. దాసుని పిలిచాడు. He called the servant. అరే దాసుడా. He's saying to the survey, ఏమన్నా మనకి ఆధారం కనపడుతుంది? Can you see anything over there in the sky? No. And the servant says no. లేదు. He said no. మళ్ళా ప్రార్థించాడు. Again Elijah prayed. మళ్ళా లేచాడు. Again he got up. ఆయన ప్రార్థిస్తున్నాడు. He is praying. విశ్వాసముతో చూస్తున్నాడు. He is seeing with faith. ఆయన ప్రార్థిస్తున్నాడు. He is praying. విశ్వాసముతో చూస్తున్నాడు. He is seeing with faith. అట్లా 7 సార్లు చేశాడు. It happened 7 times. 7 సార్లు చేశాడు. It happened 7 times. 7 సార్లు కూడా. In 7 times. ఆయన నిరుత్సాహపడలేదు. He did not be discouraged. ఆయన నిరుత్సాహపడలేదు. He did not be discouraged. ఆయన దేవుడు నా ప్రార్థన వినలేదు అనుకోలేదు. He did not think that God has not answered my prayer. బాగా వినండి. Listen carefully. అంతకు ముందేమో before that దేవా, he said, God, ఈ బయలు ప్రవక్తలు తెలుసుకునే విధముగా యూ వాట్ యు డిడ్ టు ద ప్రొఫెట్స్ ఆఫ్ బాల్, నీవు ఆకాశం అగ్ని పంపమని ప్రార్థన చేశాడు. ఫైర్ ఫ్రమ్ హెవెన్, ఆయన ప్రార్థన చేయగానే అగ్ని దిగింది. వెన్ హి ప్రేడ్ ఫైర్ కేమ్ డౌన్, కానీ వర్షము కొరకు
But for rain now, ఏడు సార్లు ప్రార్థించాడు. I had to pray for 7 times. ఏడు సార్లు ప్రార్థించాడు. I had to pray 7 times. ఏడు సార్లు ప్రార్థన చేయగా. I had to pray 7 times. ఒక చిన్న మేఘము కనపడుతుంది. He seen a small cloud as big as a palm. ఒక చిన్న మేఘము కనపడుతుంది. Small cloud as big as a palm. నీ పరిస్థితులకు ఆధారము లేనప్పుడు, when there is no situation in your life, when there is no hope in your life, నీ పరిస్థితులకు ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు, when there is no waiting in your life, ప్రార్థన చేస్తే ఒక ఆధారము కనపడుతుంది. When you pray, there will be a solution. ఒక ఆధారము కనపడుతుంది. You will see a solution when you pray. ఆధారము చిన్నగా కనపడుతుంది. That solution may be small. ఆ చిన్న ఆధారము తీసుకొని with a small solution, మళ్ళా ఏలియా అహాబు దగ్గరే పోతున్నాడు. Now Elijah prophet is going to the king Ahab. Hey Ahab, he is saying, Ahab, ఇప్పుడు నీవు నీ రథమును సిద్ధము చేసుకో. He says, prepare your chariot. చిన్నది చూసింది చిన్న మేఘము. He has seen a very small cloud. ఆయన మాట్లాడేది పెద్ద మాట. But he is speaking a very big thing. ఆయన రాజు యొద్దకు వెళ్తుంటే, when he went to the king, మేఘము మరింత ఎక్కువైపోయింది. And the cloud became big. అక్కడ మనం దేవుని వాక్యం చూస్తున్నాం. Yeah, we see the word of God. కారు మబ్బు కమ్మినని చెప్తుంది అక్కడ. The Bible says that the cloud covered the sky. మోపైనా వర్షం వచ్చినట్టు చెప్తుంది మనం. The Bible says that it rained. చిన్న మేఘము కొరకు, it was a very small cloud, ప్రార్థించాడు. He prayed. ముప్పైన వర్షం వచ్చింది. ఇట్ రెయిన్డ్. నువ్వు ప్రార్థించాలి. వెన్ యు ప్రే, నీకున్న చిన్న పరిస్థితిని బట్టి, అకార్డింగ్ టు యువర్ సిట్యుయేషన్, నీకున్న చిన్న స్థితిని బట్టి, అకార్డింగ్ టు యువర్ స్మాల్ సిట్యుయేషన్, మొదటగా నువ్వు ప్రార్థించాలి. ఫస్ట్ యు హావ్ టు ప్రే. నువ్వు ప్రార్థించాలి. యు హావ్ టు ప్రే. నువ్వు ప్రార్థించాలి. యు హావ్ టు ప్రే. నువ్వు ప్రార్థించాలి. యు హావ్ టు ప్రే. నువ్వు ప్రార్థించినప్పుడు, యు హావ్ టు ప్రే. నువ్వు ప్రార్థించినప్పుడు, యు హావ్ టు ప్రే. ఆ చిన్న పరిస్థితి, ద స్మాల్ సిట్యుయేషన్, అది అభివృద్ధిలోకి. It will become big. అది అభివృద్ధిలోకి వస్తుంది. It will become big. అది అభివృద్ధిలోకి వస్తుంది. It will become big. ప్రార్థన అంటే పడుకునేటప్పుడు చేసే ప్రార్థన కాదు. When pray means not sleeping. ప్రార్థన అంటే లేచినప్పుడు చేసే ప్రార్థన కాదు. It is not pray that when we get up from bed. ప్రార్థన అంటే సండే స్కూల్ లో నేర్చుకున్న ప్రార్థన కాదు. Pray is not that what you learn in Sunday school. ప్రార్థన అంటే చేయాలి కదని చేసే ప్రార్థన కాదు. Pray is what you, if you think that you have to pray, that's why I pray. ప్రార్థన అంటే నీ హృదయము నుండి దేవునితో మాట్లాడటం. Hallelujah. The Bible, it says that pray needs to come from God, like talking to God. ప్రార్థన, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి సమీపమవుతున్నాడు. When you pray, God will do a miracle. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ హృదయము తెరవబడుతుంది. When you pray, your heart is opened. ఏడు సార్లు ప్రార్థన అంటే, when 7 times pray means, సంపూర్ణమైన ప్రార్థన. It is a full prayer. సంపూర్ణమైన ప్రార్థన. ఇట్ ఇస్ అ ఫుల్ ప్రే. ఆ సంపూర్ణమైన ప్రార్థన, దట్ ఫుల్ ప్రే, మనకి జవాబు తీసుకొస్తుంది. ఇట్ గివ్స్ ఎన్ ఆన్సర్. బాగా అర్థం చేసుకోండి. బ్రింగ్స్ ఎన్ ఆన్సర్. మా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఇట్ వన్ థింగ్ హ్యాపెన్డ్ ఇన్ మై లైఫ్. చాలా జరిగాయి. Many things have happened in my life. ఒకటి చెప్తాను నేను. I will tell only one. నాకు ఒక చిన్న స్థలం ఉన్నది. I have a very small place. ఇంతే స్థలం ఉన్నది. It's a very as big as this place. ఒక 60 మంది వచ్చి ఆరాధన చేస్తున్నారు. Around maybe 60 people we used to come and worship God. సకిక్కలాగనే మంచి ఆత్మతో ఆరాధిస్తాం. It's the same like this place where they worship God in spirit. ఆత్మలో ఆనందిస్తారు. They will worship God in spirit. ఆ ప్లేస్ చూడడానికి మంచిగా లేదు. To look at the place, it does not look good. మంచిగా చదువుకున్నవాళ్ళు వచ్చి ఆ స్థలంలో కూర్చోలేకపోతున్నారు. The people who have studied well, finding it difficult to come to that place. 2005 సంవత్సరంలో, in 2005, మేము 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభించాం. We have started to fast and pray for 40 days. ప్రభువా, ఈ చిన్న స్థలమును మమ్మల్ని, God has said, yeah, they asked God for this small place. దీన్ని పెద్దగా చేయని ప్రార్థన. Make it bigger place. ఈ మధ్య కాలంలో ప్రార్థిస్తున్నప్పుడు, at present, at this situation, ఆ పక్కన 100 గజాల స్థలం అమ్ముతానని చెప్పారు. Someone is selling 100 square yards. 100 acres. Square yards. Square yards. Yeah. Sorry for that. ఆ యొక్క అప్పుడు నేను చాలా సంతోషించాను. I was very happy in my heart. In 40 days fasting prayer lo. I was in 40 days in fasting. వాళ్ళు అమ్మటానికి సిద్ధమైనారు. They were ready to sell that place. అయితే దేవుడు అది మాకు ఇస్తున్నాడని నమ్మాను. I believe that God has given me that place. 40 days. For 40 days. Every day. Every day. Mema sthalaniki velli. I used to go to that place. Atu vaipu sthalam undi. I used to go to his place. Atu vaipu amme sthalam undi. I am going to that place with the selling. Gold ila pattukunnam. I used to touch the wall of the place.
ప్రార్థన చేశాం. I used to pray. ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాం. I used to cry and pray. మోకాల మీద ఉండి ప్రార్థన చేశాం. I used to pray on my knees. చప్పట్లు కొట్టి ప్రార్థన చేశాం. I used to clap and pray. మేము నాకు అర్థమైపోయింది అప్పుడు. Then I understood something. ఇంతగా ప్రార్థిస్తున్నాము గనక I'm praying so much. దేవుడు మాకు అది ఇస్తాడు అనుకున్నా. That God will surely give that place to me. 40 days fasting అయిపోయింది. After 40 days of fasting, ఈ లోపు వేరే వాళ్ళ పక్క స్థలాన్ని కొనేశారు. By the time there were some other people who have bought the side land. చర్చ్ వాళ్ళు వచ్చినారు. The church people have came to me. Brother. They said, brother. మనం ఎంతగా ప్రార్థన చేశాం కదా. We are praying so much. ఆ స్థలం వెళ్ళిపోయింది కదా. But that place has already been taken by someone else. మన ప్రార్థన వినలేదా. He says, did not God answer our prayer? నేను అన్నాను. I sir, then I said. నేను మన ప్రార్థన విన్నాడు. I said that God has answered our prayer. అయితే ఇంకా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. We have to pray more. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. We have to pray more and more. దేవుడు ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు. God is thinking something. And మనం every day early morning 5 to 6 7 2 hours ప్రతి రోజు ఒక 2 months ప్రేయర్ చేశాం. Every day we pray from 6 to 7. కొంత అవనస్తులు కలిసి ప్రార్థన చేశాం. Some people of youth people they'll come and pray. 2006 సంవత్సరం In 2006 జనవరి మాసములో in the month of January మేము ఏదో ఒక స్థలము రెంట్ తీసుకొని బయటికి వచ్చాం. We have taken a place on rent. స్థలం చూసాం. We looked at the place. చాలా రేట్ చెప్తున్నారు. They saying is very expensive. అది మేము కొనలేని స్థితిలో ఉన్నాం. We are not in a position to buy that land. మేము దాన్ని వదిలేసుకున్నాం. We have left that place. కానీ ప్రార్థిస్తున్నాం. But we are praying. కానీ ప్రార్థిస్తున్నాం. But we are praying. ఒక రోజు వచ్చింది. One day it came. ఒక రోజు వచ్చింది. One day it came. ఒక స్థలాన్ని చూసాం. We seen one land. అది కొనాలని ఆశ ఉన్నది. We have a desire to buy that land. కానీ డబ్బులు లేవు. But we don't have money. కానీ ఆ స్థలం కలిగిన ఆయన. So the landowner of that place. చాలా పెద్ద స్టోరీ. It's a very big story. నేను చాలా మీకు తక్కువలో చెప్తున్నాను. I will tell it in a short way. ఆ స్థలం చూసిన అతను మా దగ్గరకు వచ్చాడు. So the person who saw the place came to the pastor. గారు మీకు చర్చికి స్థలం కావాలట అన్నాడు. He said that pastor, I heard that you need a place for a church. అవును అన్నాను. And pastor said yes. మా స్థలం అమ్మేస్తా కొనమన్నాడు. We are going to sell away our land. Do you want to buy it? ఎంతకని అడిగాను నేను. So pastor asks how much you want to buy, sell it for. అతను 18 lakhs అని చెప్పాడు. He says 18 lakhs. అప్పుడు అమ్ము అనుకున్నాను. So the pastor said I cannot buy. అయితే నాకు వద్దని చెప్పాను. So the pastor said I don't need that land. వాళ్ళు అన్నారు ఎంత కావాలని అడిగారు. So the people asked how much can you afford for the land. నేను ఊరికి అన్నాను. I just said like that. నేను 11 lakhs ఇస్తాను చెప్పాను. I will give 11 lakhs for that land. 11 lakhs ఇస్తాను చెప్పాను. He said 11 lakhs I will give that land. వాళ్ళ తమ్ముడు అన్న తిట్టాడు నన్ను. So the landowner's brother has abused me. ఏమనుకున్నావు. He says what are you thinking of it? ఎంత తక్కువడిగా అన్నాడు. He said how can you ask for such less price? అంటే మా దగ్గర మేము అలా ఇవ్వగలుగుతామని చెప్పాను. Pastor said that is what I have which I can offer. అది ఇవ్వరని నాకు తెలుసు. I know that they will not give it for 11 lakhs. అది నేను కొనలేవనని తెలుసు. And I know that we cannot buy it for 11 lakhs. వాళ్ళని తప్పించుకోవడానికి ఆ మాట అన్నాను నేను. Just to avoid them I have said that I'm going to give 11 lakhs. వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయాడు. The landowner's brother has left. స్థలం కలిగిన ఆయన వచ్చాడు. The owner of the land came to me. ఈ మాట అన్నాడు. And he said this word to me. పాస్టర్ ఆ స్థలం దేవునిది అన్నాడు. And he said pastor that land belongs to God. నాకు అర్థం కాలేదు. So I did not understand what is the meaning of it. Nadaru paisalu levani cheppanu. He said I do not have money. Nee daggara ennunta nivvamani cheppanu. He said whatever you have give it to me. Nenu idvarike 11 lakhs cheppanu. But before I have already told that I am going to offer 11 lakhs. Antakada takko cheppalevani nenu. And I don't have anything. Sir 11 lakhs isthanu cheppanu. So pastor said I am going to give 11 lakhs. Appu na daggara orphan children unnaru. Yeah, by the time they are often children vaala budget la 50,000 unnai. In their budget is around 50,000 rupees. Aa 50,000 iskoni advance ichchanu. With that 50,000 I have taken and given it as an advance. Ayana antane land documents and iskochi ichchadu. They have given me the land documents. Inanna ippudu enduku isthunnavu ani cheppanu. So pastor asks why are you giving me the land documents now. Ad devunidi annadu. He said that it belongs to God. దేవునిది అన్నాడు. He said it belongs to God. ఆ 11 లక్షలు తీసు ఆ 11 లక్షలకు ల్యాండ్ తీసుకున్నాను. I have taken that land for 11 lakhs. చర్చిన్స్ కొంత కలెక్ట్ చేయనివి. The certain money I collected from the church. ఒక 4 లక్షల వరకు గ్యాదర్స్ ఇచ్చాము మేము. We have given around 4 lakhs.
కొంతకాలము తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ హీస్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్ ఆయన ఒక మాట అన్నాడు హీ సెడ్ వన్ థింగ్ పాస్టర్ నేను తిరిగి మీకు 11 లక్షలు ఇస్తాను చెప్పాడు హల్లెలూయా హీ సెడ్ పాస్టర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్ ద 11 లక్షస్ అప్పుడు అన్న నాకొద్దని చెప్పాను సో పాస్టర్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్ నౌ నాకు భయం Because pastor was afraid. వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ Because there is a political from political background. వాళ్ళ తమ్ముడికి ఇష్టం లేదు Because his brother did not like it. వాళ్ళ భార్యకి ఇష్టం లేదు His wife did not like it. నాకు వద్దని చెప్పాను So pastor said I don't need it. ఆయన ఇస్తాను అంటున్నాడు But the owner is saying I'm ready to give it to you. అప్పుడు నేను అన్నాను Then pastor said I said దేవుడు మాట్లాడితే If God has said this మీ భార్యతో మాట్లాడతాడు God will speak to your wife. మీ భార్య ఒప్పుకుంటే If your wife agrees నేను తీసుకుంటాను అని చెప్పాను I will take it. అప్పుడు కొన్ని రోజుల తర్వాత After some days వాళ్ళ భార్య ఒక అకేషనల్ మీటింగ్ కి వచ్చింది In one of an occasion his wife has come. అన్ని చూస్తుంది She is seeing everything. ప్రజలు ఏడుస్తున్నారు They all the people are crying. ఆరాధిస్తున్నారు They are worshiping God. సంతోషిస్తున్నారు They are being joyful. భోజనం చేస్తున్నారు They are eating food. ఆమె కనిపించిందట She has felt in a spirit like that. ఈ స్థలం అమ్మినట్టు లేదు అనిపించిందట. She thought that this land has not been sold. ఈ స్థలం ఒక్కరికే సంబంధించినట్టు లేదు అనిపించిందట. It appeared that this land does not belong only to a single person. ఇంటికెళ్ళ తర్వాత తన భర్తతో షేర్ చేసుకుంది. When she went home, she shared it with her husband. ఏమండి ఒకవేళ మన దగ్గర పైసలు ఉంటే అవి పాస్టర్ గారికి ఇద్దామని చెప్పింది. So she came and told the husband, if you have some money, we will give it to this pastor. అప్పుడు అవల్ హస్బెండ్ చెప్పాడు. Then the husband said to the wife, నేను ఎప్పుడు ఇస్తానని చెప్పాను. I said to the pastor that I'm ready to give this land. కానీ నీ మాట కొరకు పాస్టర్ వెయిట్ చేస్తున్నాను చెప్పి. But the pastor is waiting for your word. వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. Both the husband and wife came. ఆమన్న మాట ఏందంటే. They told me one word. అన్నా. They said, brother. మా హస్బెండ్ కనిపించిందట 11 లక్షలు ఇవ్వాలని. My husband thought of giving you 11 lakhs naak anipinchindi ivvalani even I am thinking in my heart to give it to you aa 11 lakhalu nenu pulpit meda pettanu cheppindi she came and said that I will put that 11 lakhs on the pulpit nenu annanappudu then I said naaku 5 lakhs chalani cheppanu I need only 5 lakhs 5 lakhalu appu 5 lakhalu chalani cheppanu he said just give me those 5 lakhs nenu maaku devudu cheppadu 11 lakhs isthanu cheppindi god said to me that I have to give you 11 lakhs nenu uddantunnanu vallu isthanu antunnaru I'm saying don't want and they want to give to me. వాళ్ళు చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. When they went out of the church, దాని ఎదురు ఒక 200 గజాల స్థలం వాళ్ళకి కనపడ్డది. When they seen a 200 square yards. 16 లక్షలు పెట్టి ఆ స్థలాన్ని కొనిచ్చారు మళ్ళా. They again invested 16 lakhs and bought and gave me that land. Amen. Hallelujah. Amen. ఎందుకు చెప్తున్నా బాగా అర్థం చేసుకో. Why I am telling you all this? మేము ప్రార్థిస్తున్నాం. When you are praying, 40 గజాల స్థలము నుండి from 40 square yards ప్రార్థిస్తున్నాం. We are praying. 100 గజాలు దాటిపోయింది. We have crossed the 100 square yards. ప్రార్థిస్తున్నాం. We are still praying. ఆశలు నిరాశగా మారిపోయింది. Our desire has increased. Discouraged. Discouraged. We have been discouraged. కానీ ప్రార్థిస్తున్నాం. But we are still praying. ఒక్కొక్కసారి sometimes మనం ఏదో చూస్తాము. We see something. మనకి ఏదో జరిగింది. Something happens to us. అప్పుడు మనం చాలా బాధపడతాం. That we feel very discouraged. నేను ఒక మాట చెప్తున్నాను. Let me tell you one thing. నువ్వు ఎంత బాధపడ్డా How much you may feel in your heart. నువ్వు ఎంత నిరుత్సాహపడ్డా How much you may be discouraged. నువ్వు ఎంత వెనక్కి వైపు వెళ్ళినా How much you go back. ప్రార్థన చేయటం మానొద్దు. Don't ever stop praying. ప్రార్థన చేయటం మానొద్దు. Don't stop praying. ప్రార్థన చేయటం మానొద్దు. Don't stop praying. ఒట్టి ప్రార్థన కాదు. Not ordinary prayer. భారముతో కూడిన ప్రార్థన. Pray with a burden. భారముతో కూడిన ప్రార్థన. Pray with a burden. నువ్వు ప్రార్థిస్తుంటే When you pray, నీకోటి అర్థం కావాలి. You need to see the hand of God. దేవుడు నా ప్రార్థన విన్నాడు. God has answered my prayer. దేవుడు నా ప్రార్థన విన్నాడు. God has answered my prayer. అది నీకు అర్థం కావాలి. That you need to understand. చిన్నది. Small. కొద్దిగా ఉన్నది. Maybe little. పెద్దగా కావాలంటే It needs to become big. ప్రార్థన చేయాలి యూ నీడ్ టు ప్రే ప్రార్థన చేయాలి యూ నీడ్ టు ప్రే ప్రార్థన చేయాలి యూ నీడ్ టు ప్రే ఒక రోజు ప్రార్థన కాదు ఇట్స్ నాట్ వన్ డేస్ ప్రే ఒక నెల ప్రార్థన కాదు ఇట్స్ నాట్ వన్ మంత్స్ ప్రే పాస్టర్ గారు వచ్చినప్పుడు అని ప్రార్థన చేయటం కాదు పాస్టర్ కమ్స్ ఇట్స్ నాట్ దట్స్ వెన్ యు ప్రే ఓ కూడికలు జరిగినప్పుడు ప్రార్థనలు చేయటం కాదు వెన్ యు కమ్ ఫర్ ఎ మీటింగ్ ఇట్స్ నాట్ దట్ టైం వెన్ యు ప్రే ఒక రోజు మనకు రాబోతుంది వన్ డే విల్ కమ్ నీకు పాస్టర్ దొరకడు Your pastor will not be found. నీకు మీటింగ్స్ దొరకవు. You will not be in a meeting. నీకు బైబిలే దొరకదు. You will not even find the Bible. నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. But you need to pray. నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. You need to pray. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. You need to pray. నీకున్న కొద్దిది
You may have very little. పెద్దగా అయిపోయింది. God is going to give you bigger. నేను ఒకటి చెప్పగలుగుతాను. Let me want tell you something. ఆ 40 గజాల సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాను. I have prayed in that 40 square yards of land. ఈ రోజు today 1000 గజాల స్థలాన్ని ప్రభు ఇచ్చాడు. God has given me 100 square yards of land. చిన్న రూములో 1000 స్క్వేర్ యార్డ్స్ చిన్న రూములో ఉండి ప్రార్థించా. ఐ వాస్ ఇన్ ఎ వెరీ స్మాల్ రూమ్ అండ్ ఐ వాస్ ప్రేయింగ్. ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇచ్చా. నౌ గాడ్ హస్ గివెన్ మీ ఎ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్. ఇద్దరితో కలిసి ప్రార్థించాను. వి స్టార్టెడ్ విత్ 2 పీపుల్ ప్రేయింగ్. 300 ప్లస్ విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నాను. వి ఆర్ ప్రేయింగ్ మోర్ దెన్ 300 పీపుల్. ఒక్కడిని కలిసి ప్రార్థించాను. వి స్టార్టెడ్ విత్ 1 పర్సన్ పాస్టర్ గా. As a pastor 20 mandi pastorlato kalisi prarthistunnanu 20 members pastors ee maata baaga vinandi listen to this word appudu ye prarthana chesanu that day what I prayed ippudu ade prarthistunnanu today also I will pray the same prayer ippudu ade prarthistunnanu that today I will pray the same prayer ee roju morning ma church service lo ma church brother share chesukona vishayam meeku cheptanu my church one of our brother I've shared the word naaku all message pettaru yes text me పాస్టర్ గారిని దేవుడు లండన్ తీసుకెళ్ళటం చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాడు. హి సెడ్ దట్ గాడ్ హస్ టేకెన్ ఆ పాస్టర్ టు లండన్ ఇస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్. ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు ఆ బ్రదర్. దట్ బ్రదర్ ఇస్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే వాట్ ఈస్ హిస్ టెస్టిమనీ పాస్టర్ గారి దగ్గర డబ్బులు వచ్చాయి. మనీ హాస్ కమ్ టు ద పాస్టర్. పాస్టర్ గారికి కార్లు వచ్చాయి. పాస్టర్ హాస్ గాట్ కార్స్. చర్చెస్ వచ్చాయి. చర్చెస్ హావ్ కమ్ టు ద పాస్టర్. ఇల్లు వచ్చాయి. హౌసెస్ హావ్ కమ్ టు ద పాస్టర్. ఆయన ప్రార్థన ప్రార్థనగానే ఉంది. హిస్ ప్రేయర్ ఇస్ లైక్ ప్రేయర్. హల్లెలూయా. హిస్ ప్రేయర్ ఇస్ లైక్ ప్రేయర్. మనం ప్రార్థిస్తూ ఉంటుంటే వెన్ వి కంటిన్యూ టు ప్రే మన చిన్నది పెద్దగా అయిపోతుంది. గాడ్ విల్ మేక్ అ స్మాల్ థింగ్ బికమ్ బిగ్. మొదటిగా పాస్టర్ ప్రార్థన చేయాలి. వి హావ్ టు ప్రే. చిన్న ఉద్యోగమా, స్మాల్ జాబ్, చిన్న రూమా, వెరీ స్మాల్ రూమ్, చిన్న కుటుంబమా, small family, chinna finance, small finance, chinna dinni kede anipistundo, whatever may be small in your eyes, aa chinna danlo nundi prarthana chey. You need to pray for the small thing. Devudu danni chivariki abhivruddhi paristadu. At the end God will bless it abundantly. Aa chinna danlo nee oka bhakti undala. You need to have devotion in the small thing. Aa chinna danlo nee prarthana undali. In the small thing you need to have prayer. Yobu emi lekapoyina Job when he had nothing prarthana vannadi but he prayed bhakti vannadi he had devotion andukane ayana anni pondukogaligaadu he was able to recover back everything adhe saaksham job yokka sneethulu chepparu that is the testimony that job's friend has given na gurinchi aa saaksham cheppali naaku they have to give a testimony about myself mee gurinchi aa saaksham cheppali you have to testify of yourself mee gurinchi aa saaksham cheppali you have to testify about yourself varikunadi koddigane in the beginning it may be small kanavar prarthinche varu but they prayed varu konadi koddegane they had very little varu bhakti galigina varu they were very devoted varu prarthana varu bhakti oka dinana varni abhivruddhi parichiddi they prayer and the devotion one day has been answered 7 saarlu prarthinchadu 7 times he prayed ante paripurnanga prarthinchadu we have to pray with the whole heart rendodiga second thing matthaya suvartha Matthew, that is the book of Gospel, Matthew, Gospel of Matthew chapter 15:34 15 and verse 34 Gospel Matthew 15:34 Gospel of Matthew chapter 15 and verse 34 34:35 please yeah ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం మనం ఇక్కడ ఇంకొక వచనం చూస్తున్నాం మొదటిగా ప్రార్థన చేయాలి ఫస్ట్ వి హావ్ టు ప్రే చిన్న మేఘము స్మాల్ క్లౌడ్ ప్రార్థన ద్వారా ఇస్ త్రూ ప్రే మోపైన వర్షం వచ్చింది వి సీన్ ఎ లాట్ ఆఫ్ రెయిన్ ఇక్కడ రెండు చిన్న చేపలు There are two small fishes. రెండు చిన్న చేపలు. Two small fishes. 5000 మందికి పెట్టారు. We are able to feed 5000 people. 5000 మందికి పెట్టారు. They are able to feed 5000 people. కారణం ఏందంటే What is the reason? ఇక్కడ యథార్థత మనం చూస్తున్నాం. Yeah, we see the genuine. Genuine. Yeah.
మనం ఇక్కడ యథార్థత మనం చూస్తున్నాం. We are seeing genuine. యేసు ప్రభు మూడు రోజులు బోధ చేశాడు. Jesus Christ preached for 3 days. వాళ్ళు తినటానికి ఏమీ లేదు. They had to eat, they had nothing. వారి ఎదుట ఉన్న వారి మీద దేవుడి కనికరం పడ్డది. God had compassion over them. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. Listen to this word. మనం దేవుని దగ్గర కూర్చుంటే, when we sit at the feet of God, దేవుడు మన మీద కనికర పడతాడు. God will move with compassion. మనము దేవుని దగ్గర కూర్చుంటే, when we sit at the feet of Jesus, నీ దగ్గర ఏమీ లేదో దేవుడు చూస్తాడు. Whatever you don't have, God will give it to you. అదే ఇక్కడ జరిగింది. That's what happened in this chapter. మూడు రోజులు ప్రభు దగ్గర కూర్చున్నారు. They were 3 days listening to the teaching of Jesus. వారికి లేనిది ప్రభు చూశాడు. Jesus knew that they had nothing to eat. వారికి అది చూసిన తర్వాత, when Jesus saw it, వారికి అలా పంపటం నాకు ఇష్టం లేదు. Jesus said, sending them empty is not. వారు నా దగ్గర కూర్చున్నవారు. They came to me. వారు నా మాటలు విన్నవారు. They listened to my word for 3 days. వారిని అలాగా పంపటం నాకు ఇష్టం లేదు. For me to send them empty without giving them food. నేను వారి మీద కనికర పడుతున్నాను. I was moved with compassion. అయితే ఏం చేయాలా? So what I must do? వారి అవసరం తీర్చాలి. I have to fulfill their desire. వారి అవసరం తీర్చాలి. I have to fulfill their desire. అప్పుడు మీ దగ్గర ఏమున్నాయి? So Jesus asks, what do you have? ఓకే, ఒక ఒక కుర్రవాడు. There's a boy who came. రెండు చిన్న చేపలు ఉన్నాయి అంటాడు. He said there are only 2 fishes. చిన్న చేపలు అంటాడు. Very small fishes. చిన్న చేపలు. Small fishes. ప్రభు అంటాడు. So Jesus called him. తీసుకురా. He said bring it to me. తీసుకురా. Bring it to me. ఆ చిన్నయి. The small fishes. దేవుని యొద్దకి వెళ్ళింది. It went to God. అప్పుడు యేసుక్రీస్తు. Then Jesus Christ. పైకెత్తాడు. He lifted it up. స్తోత్రాలు చెల్లించాడు. He gave thanks. ఆశీర్వదించాడు. He started to bless it. ఈ చిన్న చిన్నయి, ఈ స్మాల్ ఫిషెస్ దేవుని చేతిలోకి వెళ్ళాయి. ఇట్ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. నీకున్న కొద్దిది, యు హావ్ వెరీ నిటిల్, దేవుని చేతిలోకి వెళ్ళాలి. ఇట్ మస్ట్ గో ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. దేవుని యొద్దకి వెళ్ళాలి. వెన్ ఇట్ నీడ్స్ టు గో ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ జీసస్. అది నువ్వు దేవుని యొద్దకి వెళ్తే, వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్, అది నీకు సరిపోతుంది. ఇట్ విల్ బి ఎనఫ్. అది మిగులుతుంది. ఇట్ విల్ బి లెఫ్ట్ ఆఫ్. అది తృప్తినిస్తుంది. ఇట్ గివ్స్ యు హ్యాపీనెస్. ఇండియా దేశంలో, ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా, చాలా డబ్బులు ఉన్నాయి. యు హావ్ లాట్ ఆఫ్ మనీ. డబ్బులు సరిపోవట్లేదు. మనీ ఇస్ నాట్ సఫిషియెంట్. చాలా డబ్బులు ఉన్నాయి. లాట్ ఆఫ్ మనీ ఇస్ దే. తృప్తి లేదు. దేర్ ఇస్ నో హ్యాపీనెస్. చాలా డబ్బులు ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. వారికి మిగలట్లేదు. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఆఫ్. ఎందుకో తెలుసా? యు నో వై? వారు దేవుని యొద్దకు తీసుకెళ్లట్లేదు వాటిని. They are not taking it to God. దేవుని చేతిలోకి తీసుకెళ్ళట్లేదు. They are not taking it into the hands of God. అంటే మీకున్న డబ్బులన్నీ నేను ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ లేమని చెప్పట్లేదు. I am not telling that bring all your money and put in the offering box. మీ దగ్గర ఉన్న డబ్బులు, whatever you have with you, దేవునికి సంబంధించిన విషయం తెలుసుకోవాలి. You need to give it to God. దేవునికి సంబంధించినవి. That means what is mindful to God, give it to him. Yes. What belongs to God? ఆ దేవుడికి సంబంధించినవి. What belongs to God? దేనికి ఇచ్చినా మనకు అర్థం కావాలి. We need to know for what we are giving it to God. దేవుడు ఎందుకు ఇచ్చాడు అర్థం కావాలి. We need to know why we are giving it to God. నేను మా చర్చిలో రీతిగా చెప్తాను. This is what I speak in my church. ఒకరికి మోటార్ బైక్ ఉంటే, for one person there is a motor bike. ఏదో ఒక రోజు అది సేవకు ఉపయోగించబడాలి. That motorcycle one day must be used for the work of God. ఒకరికి కారు ఉంటే, if one has a car, ఒక రోజు అది దేవుని సేవలో ఉపయోగపడాలి. ఇట్ మస్ట్ బి ఫర్ వన్ డే యూస్డ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. నీకు ఇల్లు ఉంటే, ఇఫ్ యు హావ్ ఎన్ హౌస్, ఏదో ఒక రోజు దేవుని సేవకు ఉపయోగపడాలి. యు హావ్ టు గివ్ ఇట్ వన్ డే ఫర్ గాడ్. అది దేవుని చేతులకు రావటం. ఇట్ మస్ట్ కమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీకున్నది, వాట్ ఎవర్ యు హావ్, అది తప్పకుండా దేవుని కొరకు ఉపయోగపడాలి. వాట్ ఎవర్ యు హావ్ నీడ్స్ టు బి యూస్ఫుల్ ఫర్ గాడ్. అది నీ దగ్గర ఉంటే, if it is with you, అది నీకే దొరికి, నీకి సంబంధించింది, it belongs only to you, అది నీకే సరిపోతుంది, it will be enough sufficient for you, అది నీకు మిగలదు, nothing will be left off. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు, but when it comes to God, ఇతరులకి ఆశీర్వదకరంగా మారిద్ది, it will be given to others as a blessing, అది నీకు సరిపోతుంది, it will be enough for you, అది నీకు తృప్తినిస్తుంది, it will give you happiness, తృప్తినిస్తుంది, it gives you satisfaction, అది మిగులుతుంది, and still it is left off. ఆ చిన్నదే. It may be small. అది ఒక్కరికే సరిపోతుంది. It may be only for one person. దేవుని యొద్దకు వచ్చే వరకల్లా, when it comes to God, అది నీకు సరిపడినంతగా మారిపోతుంది. It will be enough for everyone. అది మిగిలిపోయేంతగా మారిపోతుంది. It will be, there will be a lot of leftover. ఇక్కడ ఏం చేయాలో తెలుసండి.
You know what is in this? అది దేవుని చేతిలోకి రావాలి. Because it came into the hands of God. దేవుని చేతిలోకి రావాలి. It needs to come into the hands of God. మళ్ళా అది తిరిగి వారి చేతిలోకి వెళ్తుంది. Next it will go into another person's hand. ఇక్కడ మనం వాక్యం అర్థం చేసుకున్నట్లయితే what we understand in the word of God. ఎప్పుడైతే కొద్దిగా దేవుని చేతిలోకి వచ్చాయో whenever the little came into the hands of God. దేవుడు ఆశీర్వదించాడు. God blessed it. మళ్ళా వారు కొట్టించాడు. Again God has given them to eat. దేవుడికి అవసరం లేదు మనకి. God didn't have to do it. God don't do it. ani kanni cheyagaligina shakti mantudu. God is all powerful. ikkada oka maata ardham chesukondi. You need to understand one thing. devudu aashirvadinchadu. God has blessed it. aashirvadam anta devuni degra unnadi. All the blessings are with God. appudu prabhu antunnadu. Then Jesus is saying varni kurchoy pettandi. He said make them sit down. varni kurchoy pettandi. Make them sit down. ninnu oddinchalante. He said that I have to give them to eat. nenu varni aashirvadinchalante. I have to bless them. varni trupti parachalante. I have to make them satisfied. varu kurchovali. They have to sit down. kurchotam ante sit down means kramamaga undali. They need to be in discipline. kramamaga undali. They need to be in discipline. పద్ధతిగా ఉండాలి. They need to be punctual.